ఆయుర్వేదంలో వామును జీర్ణ సమస్యలను దూరం చేయడానికి ఔషధంలా వాడతారు. మీరు మలబద్ధకం, కడుపు నొప్పి, గ్యాస్, ఎసిడిటీతో బాధపడుతుంటే ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో వాము నీళ్లు తాగండి. జీర్ణక్రియకు సంబంధించిన ఇన్ఫెక్షన్లను నివారించడానికి వాము నీరు ఔషధంలా పనిచేస్తాయి. విరోచనాలతో బాధపడుతున్నవారు ఈ నీటిని తాగితే ఉపశమనంగా ఉంటుంది. వాము జీర్ణశక్తిని మెరుగుపరిచి ఆకలిని పెంచుతుంది, కడుపు నొప్పిని తగ్గిస్తుంది. కొందరు స్త్రీలు నెలసరి సమయానికి రాక ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు ఈ నీటిని తాగడం వల్ల పీరియడ్స్ సైకిల్ సరవుతుంది, సమయానికి పీరియడ్స్ వస్తాయి. కడుపులో ఫామ్ అయిన గ్యాస్ని తగ్గించేందుకు వాము నీళ్లు మంచి ఔషధంలా పనిచేస్తాయి. కొందరు పొట్ట, పొత్తు కడుపులో నొప్పితో తరచుగా బాధపడుతూ ఉంటారు. అలాగే మహిళలకు నెలసరి సమయంలో పొట్ట నొప్పి వస్తూ ఉంటుంది. ఇలాంటి సమస్యలు ఉన్నవారికి వాము నీళ్లు పరిష్కారాన్ని చూపుతుంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు కడుపు నొప్పి, అజీర్తితో బాధపడేవారు 100 గ్రాముల వాముని 1 లీటరు నీటిలో మరిగించి సగానికి తగ్గిన తర్వాత తాగితే కడుపు సంబంధిత సమస్యలన్నీ తీరుతాయి. దీనిలో యాంటీబాక్టీరియల్, యాంటీఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల శ్వాసకోశ వ్యాధులు రాకుండా ఉంటాయి. ఒకవేళ జలుబు, దగ్గు, కఫం లాంటి సమస్యలతో బాధపడుతున్నవారు ఈ నీటిని తాగడం వల్ల అవి తగ్గుముఖం పడతాయి. పెద్ద గ్లాసు నీళ్లను గిన్నెలో వేసుకుని దానిలో 1 స్పూను వామును వేయాలి. స్టవ్ పైన పెట్టి అవి సగం అయ్యే వరకు మరిగించాలి. తర్వాత గ్యాస్ కట్టేసి ఆ నీటిని వడకట్టుకోవాలి. వాటిని గోరువెచ్చగా లేదా చల్లారిన తర్వాత తాగవచ్చు. లేకపోతే రాత్రంతా మంచి నీటిలో వామును వేసి నాననివ్వాలి. ఉదయం వాటిని వడగట్టుకుని తాగవచ్చు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.